మీరు నిజం చెప్పండి, ఏ వయసులో కత్తి పట్టారు? వంగవీటి రాధని చంపాలని చెప్పి మీరు రెక్కి నిర్వహించిన మాట వాస్తవం కదా? ఇలాంటి తల్లి లాంటి పార్టీని ధ్వంసం చేశారు కదా మీరు కొంతమందిని. అప్పుడు మీకు మనసు ఎలా అంగీకరించిందండి? వర్తమాన చరిత్రలో మీరేం నిలువెత్తు శాంతి స్వరూపుడు? పొడితే కొడతాం తప్ప తన్ను తిరిగి కూర్చో. దేవుణ్ణి నమ్మితే ఎందుకు చేస్తారు? మీరు చూసారా చరిత్ర చెప్తుంది కదా? చరిత్రలన్నీ నిజాలేనా? పోలీస్ కేసులు చెప్తున్నాయి కదా? కేసులు పెట్టిన వాళ్ళు అందరూ ముద్దలేనా? అలాగని చెప్పి శిక్ష పడలేదని చెప్పి అందరూ పునీతులా? పునీతులా అని అడిగే ముందు వాస్తవాలు కూడా తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు ఇంటర్వ్యూ జనాలు చూస్తారు కదా, చెప్పండి. నేను చెప్పడం అడగడం కాదు, మీరు చెప్పడం కాదు. వంగవీటి రంగ గారిని లేపేశారు, ఇప్పుడు వాళ్ళ కొడుకు మీద పట్టారా? వంగవీటి రాధాన్ని లేపాలని ప్రయత్నిస్తున్నారా? అసలు మీరు అడిగిందంటే రానుంది. వంగవీటి రంగాన్ని నేను లేపానని మీకు ఏమని చెప్పానా? ఇందా మీరు అన్నారు పోలీస్ కేసులు నిజమా ఎఫ్ఐఆర్లు అవాస్తవాలని. నేనేమన్నా వంగవీటి మోహన్ గారి కేసులు ఉన్నానా? అప్పుడు ప్రతిది కూడా ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ అని మీరు చెప్తున్నానండి. వంగవీటి రంగాన్ని లేపేశారు అన్న మాట ఈజ్ ఇట్ రైట్? గాంధీనగర్ దగ్గర ఎవరిని అడిగినా కూడా, టీ అంగడ్లో ఏ వ్యక్తి అడిగినా కూడా అరవ సత్యం పేరు చెప్తారు కదా సార్. నేను 5 సార్లు కంటెస్ట్ చేశాను, 4 సార్లు గెలిచాను. సత్యం అలా తెలుసుండదుగా కార్పొరేషన్లో. సీనియర్ కార్పొరేట్ దా అండ్ ఐ థింక్ మోస్ట్ కార్పొరేట్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. 5గా కూడా సత్యం తెలుసుండదుగా. ఈ 2 యాంగిల్ ఎందుకు చెప్తున్నారు? ఫస్ట్ యాంగిల్ చెప్పండి. దేవినేని నెహ్రూకి ప్రధాన అంశుడు అరవ సత్యం, నెహ్రూ గారికి గుణిదాల దొడ్డిలో ప్రధానమైన వ్యక్తి అరవ సత్యం అంటే రాష్ట్రం మొత్తం తెలుసు మీకు, విజయవాడ కాదు. ఒకటి జాఫర్ గారు, మీరు ఇందాక అన్నారే దేవినేని, దాంట్లో కొన్ని వేల మంది ఉన్నారు ఆయనకి అనుచరులుగా, ఆయన ఫాలోవర్స్గా. అలాగే నేను ఫాలోవర్ని, అంతవరకు వాస్తవం.